మిత్రులందరికీ నమస్కారము ఎన్ఎంఎన్ హితం టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం పద్య లక్షణాలు జాతుల గురించి నేర్చుకోబోతున్నాము ఈ వీడియో చూసే ముందు ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఉన్న కంట సింబల్ నొక్కండి మేము అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ గా పంపబడతాయి జాతులు అనగా ఉపగణములతో ఏర్పడి యతి ప్రాస నియమములు గల పద్యాలను జాతులు అంటారు ఈ జాతి పద్యాలలో మనము కందము ద్విపద తరువోజ ఉత్సాహము మధ్యాకర మహాకరల గురించి నేర్చుకోబోతున్నాము ఇంకా రగడలు ఇంకా అక్కరలు కూడా ఉన్నాయి కానీ ఈ ఆరు పద్య లక్షణాలు మనము ఈ రోజు నేర్చుకోబోతున్నాము కందము పద్య లక్షణాలను చూద్దాము ఇది జాతి పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి మూడు పాదాలలో మూడు గణాలు రెండు నాలుగు పాదాలలో ఐదు గణాలు ఉంటాయి ఒకటి రెండు మరియు మూడు నాలుగు పాదాలలో కలిపి ఎనిమిది మరియు ఎనిమిది గణాలు ఉంటాయి ప్రతి పాదములో గ నల బజస గణాలలోని మాత్రమే ఉండాలి రెండు నాలుగు పాదాలలో యతి స్థానం ఏడవ గణం మొదటి అక్షరము అంటే ఒకటి మూడు పాదాలలో యతి ఉండదు ఆరవ గణం నలము కానీ జగనం కానీ తప్పకుండా ఉండాలి బేసి గణాల్లో జగనం రాకూడదు బేసి గణాలు అంటే ఒకటి మూడు ఐదు ఏడు గణాలు అన్నమాట అదేవిధంగా రెండు నాలుగు పాదాల చివర గురువు ఉండాలి అంటే రెండు నాలుగు పాదాలు గురువుతో ముగియాలన్నమాట ప్రాస నియమము ఉంటుంది ఇవి కంద పద్య లక్షణాలు ఇప్పుడు మనము ఒక పద్యాన్ని తీసుకొని ఆ పద్యంలో ఈ లక్షణాలను గణిద్దాం చూడండి ఇక్కడ ఒక కంద పద్యం తీసుకోబడింది ఈ పద్యం మనము లఘు గురువులు గుర్తించినట్లయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దీనికి మనము గణవిభజన చేసినట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట మొదటి పాదంలో గమనించినట్లయితే నలము సగనము నలము రెండవ పాదంలో నలము సగనము నలము నలము గా గగ గాగనము అదేవిధంగా మూడవ పాదంలో సగనము నలము తర్వాత భగనము నాలుగవ పాదంలో నలము భగనము నలము నలము సగనము రావడం జరిగింది ఈ గణాలను గమనించినట్లయితే మనకు ఆ కంద పద్యం చెప్పినట్లుగా గా నల బ జ స గణాల్లోనివి ఆ ఐదు గణాలు మాత్రమే వచ్చాయి కాబట్టి గణాలు సరిగ్గా సరిపోయాయి కానీ ఇప్పుడు గణాలు సరిపోయినాయి ఇక్కడ మనం గమనించినట్లయితే గణాలతో పాటుగా ఒకటవ పాదంలో మూడు గణాలు అదేవిధంగా రెండవ పాదంలో ఐదు గణాలు ఈ రెండు పాదాల్లో కలిసి ఎనిమిది గణాలు రెండవ పాదంలో మూడు గణాలు నాలుగవ పాదంలో ఐదు గణాలు ఈ రెండు పాదాల్లో కలిసి ఎనిమిది గణాలు ఉన్నాయి ఓకే లెక్క సరిపోయింది అదేవిధంగా ఇప్పుడు మనము యతిస్థానం గమనించినట్లయితే చూడండి ఏడవ గణము మొదటి అక్షరానికి ఆ రెండవ పాదంలో ఉన్నటువంటి యతి మొదటి అక్షరానికి యతి కుదిరింది అంటే మాతో మాకి యతి కుదిరింది అదేవిధంగా నాలుగవ పాదంలో యతి గమనించినట్లయితే ఇక్కడ యతి అక్షరం మా ఉంది అదేవిధంగా ఏడవ గణంలో మొదటి అక్షరము మా ఉంది అంటే మాతో మాకి యతి కుదిరింది అంటే యతి నియమం కూడా సరిగ్గా సరిపోయింది అదేవిధంగా మనము రెండు నాలుగు పాదాలు గురువుతో ముగియాలి కాబట్టి మనం గమనించినట్లయితే రెండవ పాదంలో చివర గా గణం వచ్చింది అంటే గురువుతోనే ముగిసింది అదేవిధంగా నాలుగవ పాదం చివర సగనం వచ్చింది అంటే ఇక్కడ కూడా చివర గురువే ఉంది గురువుతో ముగిసింది ఓకే ఇది కూడా సరిగ్గానే ఉంది అదేవిధంగా ఇంకా మనం ఆరో గణము నలము కానీ జగనం కానీ ఉండాలనుకున్నాం కదా ఇక్కడ గమనిద్దాం చూడండి రెండవ పాదంలో గమనించండి ఆరవ గణం ఏముంది నలము ఉంది ఓకే అదేవిధంగా నాలుగవ పాదం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆరవ గణము నలము ఉంది అంటే ఆరవ పాదం నలము కానీ జగనం కానీ ఉండాలి కాబట్టి రెండు పాదాల్లో కూడా నలమే వచ్చింది ఇది కూడా సరిగ్గా సరిపోయింది ఇంకా మనము ఈ పద్య లక్షణాలకు ఈ పద్యం సరిపోయిందా లేదా అని గమనించాలంటే ఇంకా ప్రాస నియమం చూడాలి ఇక్కడ మనం ప్రాస గమనించినట్లయితే ప్రాస అంటే పద్యపాదంలో రెండో అక్షరం కాబట్టి చూడండి మొదటి పాదంలో నా ఉంది రెండవ పాదంలో నీ మూడవ పాదంలో నా నాలుగవ పాదంలో నువ్వు ఉంది అన్ని అక్షరాలు కూడా నా అక్షర గుణితానికి సంబంధించినవి వచ్చినాయి కాబట్టి ప్రాస నియమం కూడా సరిపోయింది బేసి గణాల్లో జగనము రాకూడదు కాబట్టి ఒకసారి ఇక్కడ గమనిద్దాం మరి బేసి గణాలు ఎక్కడ జగనం వచ్చిందా అని మొదటి పదం చూడండి ఒకటవ గణము నలముంది మూడవ గణం నలముంది రెండవ పదంలో చూసినట్లయితే ఐదవ గణము సగనముంది ఏడవ గణము నలముంది అదేవిధంగా మూడవ పదం గమనించినట్లయితే ఒకటవ గణము సగనముంది
మూడవ గణము భగనం ఉంది. రెండవ పదంలో చూసినట్లయితే ఐదవ గణము భగనం ఉంది, ఏడవ గణము నలముంది. అంటే ఎక్కడ కూడా జగనం రాలేదు. కాబట్టి ఈ పద్యము కంద పద్య లక్షణాలకు సరిగ్గా చరిపోయిందని మనము భావించవచ్చు. ఇప్పుడు ద్విపద పద్య లక్షణాలను చూద్దాము. ఇంద్రగణములు మూడిన గణం ఒకటి, చంద్రాస్య ద్విపదకు జను చెప్పరేచా అనే రెండు పద్యపదాలను గమనించినట్లయితే మనకు ద్విపదకు ఉన్నటువంటి గణాలు ఏవో తెలిసిపోతుంది. ఒకసారి చూద్దాం పద్య లక్షణాలు. ఇది జాతి పద్యము. ఇందులో రెండు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం వరుసగా ఉంటాయి. మూడవ గణం మొదటి అక్షరము, యతిస్థానము, ప్రాసనీయమము ఉంటుంది. ఇవి ద్విపద పద్యం యొక్క పద్య లక్షణాలు. ఇప్పుడు మనము ఒక ద్విపదం తీసుకొని ఈ యొక్క లక్షణాలను గణిద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఒక ద్విపద పద్యాన్ని తీసుకున్నాము. దీనికి లఘు గురువులు గుర్తిస్తే ఈ విధంగా ఉంటుంది. ఏ గుర్తించిన లఘు గురువులను మనము కనువిన చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, నాలుగు గణాలు వచ్చాయి. సల, సల, సలం, హగనము. రెండవ పాదంలో సల, భగనము, సల, హగనము. ఈ విధంగా నాలుగు కూడా, అంటే మొదట మూడు ఇంద్రగణాలు, తర్వాత ఒక సూర్యగణం, రెండు పాదాలు కూడా రావడం జరిగింది. గణనియమం సరిపోయింది. ఓకే, ఇప్పుడు మనము యతిస్థానం చూద్దాము. యతిస్థానము మూడవ గణం మొదటి అక్షరం కాబట్టి చూడండి, మొదటి పాదంలో మూడవ గణం మొదటి అక్షరము నా ఉంది, యతి అక్షరము నా ఉంది, కాబట్టి నాతో నాకి యతి కుదిరింది. అదేవిధంగా రెండవ పాదం గమనించినట్లయితే మూడవ గణము మొదటి అక్షరం కా ఉంది, యతి అక్షరము కా ఉంది, అంటే కాతో కాకి యతి కుదిరిందన్నమాట. అదేవిధంగా చూడండి, ప్రాస నియమం గమనిద్దాము. ప్రాస అంటే రెండవ అక్షరం కాబట్టి చూడండి, రెండు పదాల్లో కూడా డు రావడం జరిగింది. నడు, కాడు, ఈ ప్రాస నియమం కూడా కుదిరింది. ఒకవేళ ప్రాస నియమం లేనట్లయితే ఆ ద్విపదను మంజరి ద్విపద అని పిలుస్తారు. ఇది గమనించండి. మంజరి ద్విపదను మనము ఉపజాతులలో చెప్పుకోబడుతుంది అనే విషయము గుర్తుంచుకోండి. తరువోజ పద్య లక్షణాలను చూద్దాము. ఇది జాతి పద్యము. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదములో వరుసగా మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, మరల మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం ఉంటాయి. అంటే ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా ఒకటి, మూడు, ఐదు, ఏడు గణాల మొదటి అక్షరములు యతిస్థానము, ప్రాసనియమము ఉంటుంది. ఇవి తర్వోజ యొక్క పద్య లక్షణాలు. ఇప్పుడు మనం ఒక తర్వోజ పద్యాన్ని తీసుకొని ఈ లక్షణాలను గణిద్దాం. చూడండి, మనం ఒక తర్వోజ పద్యాన్ని తీసుకున్నాము. దీనికి లఘు గురువులు గుర్తిస్తే విధంగా ఉంటుంది. దీన్ని మనము గణవిభజన చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, మొత్తం ఎనిమిది గణాలు, ఒక్కొక్క పదంలో మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణము, మరలా మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణము, ఎనిమిది గణాలు వచ్చాయి. మొదటి పాదంలో గమనించినట్లయితే తగనం, రగ, సలము, మూడు ఇంద్రగణాలు, నగనం, సూర్యగణం రావడం జరిగింది. అదేవిధంగా మరల రగనం, తగనం, సలము, మూడు ఇంద్రగణాలు, హగనం, సూర్యగణం వచ్చింది. రెండవ పాదం గమనించినట్లయితే రగనం, నగము, సలము, మూడు ఇంద్రగణాలు, హగనం, సూర్యగణము, మరల నగము, నగము, సలము, మూడు ఇంద్రగణాలు, నగము, సూర్యగణం రావడం జరిగింది. మూడవ పదం గమనించినట్లయితే భగనం, సలము, తగనము, మూడు ఇంద్రగణాలు, నగనము, సూర్యగణం వచ్చింది. మరల నగము, తగనము, రగనము, మూడు ఇంద్రగణాలు, హగనము, సూర్యగణం ఒకటి రావడం జరిగింది. నాలుగవ పదం గమనించినట్లయితే రగనము, నలము, మూడు ఇంద్రగణాలు, నగనము, ఒక సూర్యగణం రావడం జరిగింది. మరల భగనము, తగనము, సలము, మూడు ఇంద్రగణాలు, నగనము, ఒక సూర్యగణము రావడము జరిగింది. అంటే గణాలు సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు కనుక మనము యతి నియమాన్ని ఒక్కొక్క పాదంలో గమనించినట్లయితే ఒకటి, మూడు, ఐదు, ఏడు గణాల మొదటి అక్షరాలు యతిస్థానం కాబట్టి చూడండి, ఒకటో మొదటి గణంలో ఏ ఉంది, మూడో గణంలో ఏ, నా, ఎడ, ఏ ఉంది. అదేవిధంగా ఐదవ గణంలో నీ కనిపిస్తుంది, కానీ దళతును ప్లస్ ఈ, అంటే ఈతో, ఏ ఈ. అదే ఏడవ గణంలో ప్రాయంబి ఇది, ప్రాయంబ ఇది, అంటే ఈ ఉంది, అంటే ఏ ఈ, ఈలకు ఎతి కుదిరిందన్నమాట. రెండవ పదం గమనించినట్లయితే మొదటి గణము మొదటి అక్షరము గా ఉంది, మూడవ గణం మొదటి అక్షరము ల్కా ఉంది, ల్కాలో ఆ గాకు కాతో ఎతి కుదిర్చడం జరిగిందన్నమాట. అదే ఐదవ గమనం గమనించినట్లయితే గా ఉంది, ఏడవ గణంలో కా ఉంది, అంటే గా గా కాలకు యతి కుదిరిందన్నమాట. అదేవిధంగా మూడవ పదం గమనించినట్లయితే మొదటి గణం మొదటి అక్షరం గా ఉంది, మూడవ గణం మొదటి అక్షరం గా ఉంది, ఐదవ గణం మొదటి అక్షరం కా ఉంది, ఏడవ గణం మొదటి అక్షరము గౌ ఉంది, అంటే గా కా గౌలకు యతి కుదిరిందన్నమాట. నాలుగవ పదం గమనించినట్లయితే మొదటి గణము మొదటి అక్షరం గా ఉంది,
మూడవ గణ మొదటి అక్షరం కా ఉంది, ఐదవ గణ మొదటి అక్షరం గ ఉంది, నా ఏడవ గణ మొదటి అక్షరం ఘ ఉంది. అంటే గా కా గౌ ఘాలకు యతి కుదిరిందన్నమాట. ఓకే, యతి నియమము నాలుగు పాదాల్లో కూడా సరిగ్గానే ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రాసనేమం చూద్దాము. ప్రాసనేమం గమనించినట్లయితే ప్రాస రెండవ అక్షరం కాబట్టి మొదటి పాదంలో నే, రెండవ పాదంలో నా, మూడవ పాదంలో నా, నాలుగవ పాదంలో నో ఉంది. అంటే నా అక్షర గుణితానికి సంబంధించినవే ఉన్నాయి. కాబట్టి ప్రాసనేమం కూడా సరిగ్గానే ఉంది. కాబట్టి ఈ పద్యము తరువోజ పద్య లక్షణాలకు సరిగ్గా సరిపోయింది. అంటే తరువోజ పద్య లక్షణాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉత్సాహం పద్య లక్షణాలను చూద్దాము. ఇది జాతి పద్యము. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదములో వరుసగా ఏడు సూర్యగణాలు, ఒక గురువు ఉంటాయి. ఐదవ గణం మొదటి అక్షరము యతిస్థానము, ప్రాసనియమము ఉంటుంది. ఇవి ఉత్సాహ పద్య లక్షణాలు. ఇప్పుడు ఒక ఉత్సాహ పద్యాన్ని తీసుకొని ఈ లక్షణాలను మనము గణిద్దాం. చూడండి, ఇక్కడ మనం ఒక ఉత్సాహ పద్యాన్ని తీసుకున్నాము. దీనికి మనము లఘువులు గురువులు గుర్తించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ గుర్తించిన లఘువులు గురువులను మనము ఘన విభజన చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రతి పాదంలో కూడా చూడండి వరుసగా ఏడు సూర్యగణాలు, ఒక గురువు ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే నాలుగు పాదాల్లో కూడా సూర్యగణాలు అంటే నగనం రావచ్చు, హగనం రావచ్చు. కానీ ఇక్కడ అన్ని పాదాల్లో కూడా వరుసగా ఏడు హగనాలు వచ్చాయి, తర్వాత ఒక గురువు ఉంది. అంటే అన్ని పాదాలలో హగనాలే, అన్ని పాదాలలో నగనాలే ఉండాలని ఏం లేదు. నగనాలు హగనాలు కలిపి కూడా రావచ్చు. కాకపోతే వరుసగా ఏడు సూర్యగణాలు రావాలి. అది నగనమే కావచ్చు, హగనం కావచ్చు, ఒకటి నగనం, ఒకటి అగనం, నగనం అగనం, ఇలా ఎలా అయినా రావచ్చు. కాకపోతే వరుసగా ఏడు సూర్యగణాలు, చివర గురువు ఉండాలి. ఓకే, ఇప్పుడు గణాలు సరిపోయినాయి కాబట్టి యతి నియమాన్ని చూద్దాము. యతి గమనించినట్లయితే మనకు ఐదవ గణము మొదటి అక్షరము యతిస్థానము. మొదటి పాదంలో గమనించినట్లయితే ఐదవ గణము మొదటి అక్షరము షా ఉంది, యతి అక్షరము చా ఉంది. చాతో షాకి యతి కుదిరిందన్నమాట. రెండవ పాదాన్ని గమనించినట్లయితే ఐదవ గణం మొదటి అక్షరము షా ఉంది, యతి అక్షరము సా ఉంది. సాతో షాకి యతి కుదిరిందనమాట. మూడవ పాదం గమనించినట్లయితే ఐదవ గణం మొదటి అక్షరము దా ఉంది, యతి అక్షరము దా ఉంది. దాతో దాకి యతి కుదిరిందనమాట. నాలుగవ పాదం గమనించినట్లయితే ఐదవ గణం మొదటి అక్షరము మా ఉంది, అక్షరము మా ఉంది. అంటే మాతో మాకి యతి కుదిరిందనమాట. అంటే నాలుగు పాదాల్లో కూడా యతి నియమము సరిగ్గా సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రాసనేమం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రాసను గమనిద్దాము. ప్రాస పద్యపదం రెండవ అక్షరం కాబట్టి చూడండి, మొదటి పాదంలో రు ఉంది, రెండవ పాదంలో రా ఉంది, మూడవ పాదంలో రు ఉంది, నాలుగవ పాదంలో రీ ఉంది. అంటే రు రా రు రీ, అంటే రా అక్షర గుణితానికి సంబంధించినటువంటి అక్షరాలే నాలుగు పాదాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రాసనేయం కూడా సరిపోయింది. కాబట్టి ఈ పద్యము ఉత్సాహ పద్య లక్షణాలకు సరిగ్గా సరిపోయింది. ఇవి ఉత్సాహ పద్యం యొక్క పద్య లక్షణాలు. ఇప్పుడు మధ్యాకర పద్య లక్షణాలను చూద్దాము. ఇది జాతి పద్యము. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదములో వరుసగా రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణము, మరలా రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం ఉంటాయి. నాలుగవ గణము మొదటి అక్షరము యతిస్థానము, ప్రాసనియమము ఉంటుంది. ఇప్పుడు ఒక మధ్యాకర పద్యం తీసుకొని నియమాలు గణిద్దాము. చూడండి, ఇక్కడ మధ్యాకర పద్యం తీసుకున్నాము. దీనికి లఘువులు గురువులు గుర్తిస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ లఘువులు గురువులను మనం గణాలుగా విభజిస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. మొదటి పాదంలో రగనం రగనం రెండు ఇంద్రగణాలు, నగనం ఒక సూర్యగణం. రగనం తగనం రెండు ఇంద్రగణాలు, నగనం ఒక సూర్యగణం వచ్చాయి. అదేవిధంగా రెండవ పాదం గమనించినట్లయితే రగనం సలము రెండు ఇంద్రగణాలు, నగనం ఒక సూర్యగణము. మరల భగనం రగనం రెండు ఇంద్రగణాలు, హగనం ఒక సూర్యగణం రావడం జరిగింది. మూడవ పాదం గమనించినట్లయితే తగనం తగనం రెండు ఇంద్రగణాలు, హగనం ఒక సూర్యగణము. తర్వాత రగనం భగనం రెండు ఇంద్రగణాలు, హగనం ఒక సూర్యగణం రావడం జరిగింది. నాలుగవ పదం గమనించినట్లయితే తగనం నగము రెండు ఇంద్రగణాలు, హగనం ఒక సూర్యగణము. రగనం రగనం రెండు ఇంద్రగణాలు, నగనం ఒక సూర్యగణం రావడం జరిగింది. అంటే మనకు గణాలు పద్య నియమాల ప్రకారము రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణము, మరలా రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణము అన్ని పదాల్లో కూడా సరిగ్గానే రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు యతి నియమాన్ని గమనిద్దాము. మొదటి పదంలో చూడండి, నాలుగవ గణము మొదటి అక్షరము యతిస్థానము. కాబట్టి చూడండి, నాలుగవ గణము మొదటి అక్షరం మొదటి పాదంలో నో ఉంది. ఇక్కడ యతి అక్షరము
ఓ ఉంది. మరి ఓతో నోకి ఇది ఓ అచ్చు నో హల్లు కుదురుతుందా అంటే కుదరదు. మరి ఎలా వేయబడింది అంటే ఇద్దరింద్రులును ప్లస్ ఒక్క అంటే ఓతో ఓకి యతి కుదిరింది అన్నమాట. రెండవ పాదం గమనించండి, నాలుగవ గణం మొదటి అక్షరము రా ఉంది, యతి అక్షరము అంటే రాతో రాకి యతి కుదిరింది. మూడవ పాదం గమనించినట్లయితే నాలుగవ గణము మొదటి అక్షరము భూ ఉంది, యతి అక్షరము పూ ఉంది అంటే పూతో భూకి యతి కుదిరిందన్నమాట. నాలుగవ పాదం గమనించినట్లయితే నాలుగవ గణము మొదటి అక్షరము రా ఉంది, యతి అక్షరము అంటే బ్రాతో రాకి యతి ఇలా కుదిరింది అంటే బ్రా సంయుక్త అక్షరం కాబట్టి అందులో ఉన్న రా ఒత్తు అంటే రకారముతోని నాలుగవ గణం మొదటి అక్షరమైనటువంటి రాకు అంటే రాతో రాకి యతి కుదిరిందన్నమాట. నాలుగు పదాలలో కూడా యతి సరిగ్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రాసనేమము చూద్దాము. ప్రాస అంటే పద్యపదం రెండో అక్షరం కాబట్టి చూడండి, మొదటి పాదంలో జా ఉంది, రెండవ పాదంలో జీ ఉంది, మూడవ పాదంలో జీ ఉంది, నాలుగవ పాదంలో జీ ఉంది అంటే అన్నీ కూడా జా అక్షర గుణితానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ప్రాసనేమం కూడా సరిగ్గా సరిపోయింది. కాబట్టి ఈ పద్యము మధ్యాక్షర పద్య లక్షణాలకు సరిగ్గా సరిపోయింది అన్నమాట. ఇప్పుడు మహాక్షర పద్య లక్షణాలను చూద్దాము. ఇది జాతి పద్యము, ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదములో వరుసగా ఒక సూర్యగణం, ఐదు ఇంద్రగణాలు, ఒక చంద్రగణం ఉంటాయి. ఐదవ గణము మొదటి అక్షరము యతి స్థానము ప్రాసనియమము ఉంటుంది. అయితే మనము ఇందాక ఇంద్రగణాల గురించి సూర్యగణాల గురించి నేర్చుకున్నాము, కానీ ఈ మహాక్షరలో చంద్రగణాలు, ఒక చంద్రగణం ఉంటుందని చెప్పడం జరిగింది కాబట్టి మరి చంద్రగణాలు ఎన్ని ఉంటాయి, వేటిని చంద్రగణాలు అంటారు ఒకసారి చూద్దాము. చంద్రగణాలు 14. రగము అంటే రగణము ప్లస్ గురువు అన్నమాట. నగగము అంటే నగనము ప్లస్ రెండు గురువులు అన్నమాట. తగము అంటే తగనము ఒక గురువు అన్నమాట. సలగము అంటే సగనము ప్లస్ ఒక లఘువు ఒక గురువు. భగురువు అంటే భగనము ఒక గురువు. నలగువు నలగము అంటే నగనము ఒక లఘువు ఒక గురువు. మలగువు అంటే మగనము ఒక లఘువు అన్నమాట. అదేవిధంగా సగలము అంటే సగనము ఒక గురువు ఒక అన్నమాట. రలము అంటే రగనము ఒక లఘువు. నగలము నగనము ఒక గురువు ఒక లఘువు. తలము అంటే తగనము ఒక లఘువు అన్నమాట. సలలము అంటే సగనము తర్వాత రెండు లఘువులు. బలము అంటే భగనము ఒక లఘువు. నలలము అంటే నగము తర్వాత రెండు లఘువులు అన్నమాట. ఈ 14 గణాలను మనము చంద్రగణాలని అంటాము. చంద్రగణాలు అర్థమయ్యాయి కదా. ఒక మహాకర పద్యం తీసుకున్నప్పుడు ఆ పద్య లక్షణాలను మనము గణిద్దాము. ఈ పద్యానికి లఘువులు గురువులు గుర్తించినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న విధంగా ఉంటుంది. ఈ గుర్తించినటువంటి లఘు గురువులను మనము గణవిభజన చేసినట్లయితే ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనకు పద్య లక్షణాల ప్రకారము గణాలు చూద్దాము. ఒక సూర్యగణము అంటే మొదటి పాదం చూసినట్లయితే హగనము ఒక సూర్యగణం ఉంది. రగనము నగనము నలము రగనము నలము రల అంటే ఒక సూర్యగణము. తర్వాత ఐదు ఇంద్రగణాలు. రలము అనేది చంద్రగణం, ఒక చంద్రగణము ఉంది. అదేవిధంగా రెండవ పాదం గమనించినట్లయితే హగనము ఒక సూర్యగణము. తగనము రగనము నలము తగనము భగనము ఐదు ఇంద్రగణాలు. రలము ఒక చంద్రగణము. అదేవిధంగా మూడవ పాదంలో హగనము ఒక సూర్యగణము. సలము భగనము భగనము సలము భగనము ఐదు ఇంద్రగణాలు. రలము ఒక చంద్రగణం ఉంది. నాలుగవ పాదం గమనించినట్లయితే హగనము ఒక సూర్యగణము. భగనము సలము నలము రగనము నలము ఐదు ఇంద్రగణాలు. రలము ఒక చంద్రగణము ఉందన్నమాట. అంటే గణాలు సరిగ్గానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము యతిని గనక గమనించినట్లయితే మనము చూడండి, యతి స్థానము మనకు ఐదవ గణము మొదటి అక్షరము. ఇక్కడ మొదటి పాదంలో ఐదవ గణం మొదటి అక్షరము నా ఉంది, యతి అక్షరము ఆ ఉంది. మరి ఆతో నాకి యతి కుదురుతుందా అంటే ఇక్కడ చూడండి, అది క్రమమునను ప్లస్ అన్ని అంటే ఆతో ఆకి యతి కుదిరింది. ఇది స్వరయతి అన్నమాట. అదేవిధంగా మనం రెండవ పాదం గమనించినట్లయితే
ఐదవ మొదటి అక్షరం ఆ ఉంది, యతి అక్షరం నా ఉంది, అంటే నానే హల్లుకు రానే హల్లుతో యతి కుదరదు. కానీ ఇక్కడ యతి వేయబడింది. ఎలా వేయబడింది అంటే నాలో ఉన్నటువంటి ఆ అనే అచ్చుతో, రాలో ఉన్నటువంటి ఆ అనే అచ్చుతో, ఆతో ఆకు వేయబడింది. మరి అలా అన్ని సందర్భాల్లో వేయచ్చు అంటే వేరాదు. ఇక్కడ సంధి జరిగింది కాబట్టి మాత్రమే అలా స్వరయతి కుదురుతుంది. ఇక్కడ నొక్కి నున్ను ప్లస్ ఆది నాది అయింది. అదేవిధంగా అలరు ప్లస్ ఆరంగా రారంగా నలరారంగా అయింది. కాబట్టి ఆతో ఆకు యతి వేయబడింది. మూడవ పదం గమనించినట్లయితే ఇక్కడ కూడా నా ఉంది యతి అక్షరము, ఐదవ గల మొదటి అక్షరం నా ఉంది. అంటే రెండు హల్లులకు యతి మైత్రి కుదురుతుంది కాబట్టి నాతో నాకి యతి వేయబడింది. అదేవిధంగా నాలుగవ పదం గమనించినట్లయితే ఐదవ గలము మొదటి అక్షరము హా ఉంది. అదేవిధంగా యతి అక్షరము నా ఉంది, నాతో హా అనే హల్లుకు యతి కుదరదు. మరి ఎలా వేయబడింది అంటే ఇక్కడ నాదరంబున కాకుండా ఆదరంబున అనే పదము ఆ నాకు సంధి జరిగి నా ఏర్పడింది కాబట్టి ఆతో హాకి యతి కుదురుతుంది కాబట్టి ఆతో హాకి యతి వేయబడింది. అదేవిధంగా యతి నియమము అన్ని పాదాలలో సరిపోయింది కాబట్టి మనము ప్రాసను గమనించినట్లయితే మొదటి పాదంలో ది, రెండవ పాదంలో ది, మూడవ పాదంలో ది, నాలుగవ పాదంలో దా ఉంది. ప్రాస రెండవ అక్షరం అన్నమాట పద్య పాదంలోనిది. అంటే అన్ని దా అక్షర గుణితంలో అక్షరాలు వచ్చాయి కాబట్టి ఈ ప్రాస నియమం కూడా సరిగ్గా సరిపోయింది. కాబట్టి ఈ పద్యము మహాక్కర పద్య లక్షణాలకు సరిగ్గా సరిపోయింది అన్నమాట. జాతులకు సంబంధించిన ఈ పద్య లక్షణాలు అందరికీ అర్థమైనాయని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.